యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను కొద్దిగా అమ్మవారి కని కొన్న చీరలే చూపిస్తున్నాను. అక్కడ ఇక్కడ ఇక్కడ పోగేసినవన్నీ జాగ్రత్తగా కవర్స్లో పెట్టి దాచిపెట్టాను. ఇవన్నీ నన్ను అందరూ 25,000 ఎబో 10,000 ఎబో చీరలు కడుతుంటే మేము కొనుక్కోలేకపోతున్నామనమ్మా అని అన్నారని నేను యాక్చువల్గా తెప్పించానండి. తెప్పించిన చీరలన్నీ కూడా అమ్మకి రెడ్ ఎక్కువ ఇష్టమని రెడ్ చీరలు రెండు తీసుకున్నాను. తెప్పించిన చీరలన్నీ కూడా ఒకసారి సరదాగా చూపించేస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా ఇవి నచ్చినాయి అని ఎవరైనా పెట్టినట్లయితే మీ కమెంట్స్ నేను చూసుకుని ఆ చీర ఉంచాలో లేదో డిసైడ్ చేసుకుని ఇవి మళ్ళీ ఎక్కువ మంది ఎవరైనా అడిగిన చీరలు ఉంటే మాత్రమే ఉంచి మిగిలినవి వాపస్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకని ఈ చీరలు మాత్రం అన్నీ 15,000 బిల్లో అండి. సరదాగా చూసేసేయండి, కట్టిన తర్వాత అమ్మకానికి పెడతాను. అప్పుడు మీకు నచ్చినవి తీసుకుంటే అన్నీ నాకున్న చీరలు కూడా కొనుక్కొచ్చాను, ఎందుకంటే నా కోసం కాదు కదా, అమ్మకి కట్టిన తర్వాత అమ్మకి అలంకరించిన తర్వాత శేష వస్త్రాల కింద తీసుకునే వాళ్ళకి ప్రసాదం కింద వెళ్తాయి కాబట్టి. ఇది రెడ్ సారీ అండి, అన్నీ కూడా 13,000 15,000 అంతే, 15,000 దాటి అసలు చీరలేదు. నేను యాక్చువల్గా రెండు సెట్ల కింద తీసుకున్నాను, 500 నుంచి 2,000, 5,500 కూడా తీసుకున్నానండి. అందరూ అంత కాస్ట్ కాదంటున్నారు కదా, అమ్మకు రోజుకు ఒక చీర చెప్పని కట్టేసి చక్కగా అమ్మవారి ప్రసాదం కావాలని ఎక్కువ మంది నాకు మెసేజెస్ వచ్చేస్తున్నాయండి. నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను కదా, అందుకని ఇప్పుడు మాత్రం ఇవి నచ్చిన వాళ్ళు బాగుందమ్మా అని మీరు కమెంట్స్ పెట్టేస్తే చాలు నాకు ఆ చీర ఉంచొచ్చు అని. ఈ చీరలు మీకు చూపించిన వాటిలో దేనికైనా నాకు మెసేజ్ రాలేదు అంటే ఎవరికైనా నచ్చలేదని అర్థం, ముందే వాపస్ ఇచ్చేస్తాను కట్టకుండా. చిన్న లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదొక చీర అండి, ఇది మాత్రం కాస్ట్లీదే. మళ్ళీ 20,000 చూపించిన అంటే 20,000 చూపించాను అని అనుకోకండి, అమ్మ పుట్టినరోజు కూడా వస్తుంది కదా అందుకని కొన్నాను. ఇది మాత్రం 20,000. ఇప్పుడైతే రేట్లు ఏం చెప్పను, మిగిలినవన్నీ 15,000 లోపు కాబట్టి మీకు నచ్చినవి అని నచ్చలేదు అన్న తెలిస్తే సరిపోతుంది. ఇది కూడా రెడ్ ఇందాక చూపించాను కదా, రెడ్ సారీ. ఇది కాస్ట్లీది, ఇది వద్దు, ఇది కూడా వద్దు. ఇదొక సారీ అండి, ఇది 10,000. సారీ మొత్తం ప్లెయిన్, కట్టిన తర్వాత అయితే అమ్మ కట్టిన తర్వాత ఫోటోలు పెడితే మీకు బాగా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ కట్టేసి మళ్ళీ ఎవరు తీసుకోకపోయినా నాకు ఎక్కువైపోతాయి కదా, అందుకని చూపిస్తున్నాను సరదాగా. చాలా బాగుంది చీర, 20,000 అండి. అన్ని చీరలు 20,000, 10 ఎబో. ఇవి కాకుండా 500 నుంచి 6,000 వరకు కన్నా కూడా ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. 15,000 అండి, చీరంతా పింక్. ఏంటో ఈ సారీ అన్ని పింకులు నచ్చేసినాయి, ఎప్పుడు రేర్ కాంబినేషన్స్ వెతుక్కుంటాం కదా, అన్ని పింక్ దగ్గర దగ్గరగా అయిపోయినాయి, కానీ ఒకరు కట్టుకుంటే ఇంకొకరికి వేరే కదా, అందుకని తీసుకున్నాను. బాగుంది కదా, హాస్ని ఎలా మెరిసిపోతారో చూసి తీరాల్సిందే హాస్ని అందరినీ చీరల్లో. నేను అనుకుంటున్నాను కాటన్ చీరలు కూడా కొనేసి రోజుకొకటి కట్టేసారా, ఎవరు కావాలంటే వాళ్ళకి పంపించే, చాలా మందికి మెసేజ్లు నేను మీకోసం కొని కడతానని చెప్పి కూడా పెడుతున్నాను, కానీ నాకు టైం సరిపోవట్లేదండి. అందుకని కొద్దిగా తెచ్చిన చీరలు ఈ అన్నీ ఒకేసారి చూపించట్లేదు. ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్, ఇది కూడా అమ్మకు చాలా బాగుంటుంది. అన్నీ 15,000 ఇవి మట, ఈ చీరలు అన్నీ ఒక 10 చీరలు దగ్గర దగ్గరగా ఉన్నాయా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చీరలు. ఇదొకసారి, ఇది కూడా చాలా నచ్చింది. ఇవన్నీ 2 గ్రామ్స్ జరీ అండి, 15,000 బిలో. చీర అంతా ఇలా వచ్చింది, కట్టిన తర్వాత మాత్రం ఇస్తాను. ఇవన్నీ నచ్చినాయో లేదో కమెంట్లు పెట్టేసాయండి, సరదాగా పెడుతున్నాం అనుకుని సరదాగా పెట్టేసాయండి. ఈ ఈ సందర్భంగా అండి ఇంకొకటి ఏంటంటే, నాకు 0 సైజ్ వాట పౌడర్లు 6 ఇయర్స్ బేబీస్కి కూడా అడుగుతున్నారు, అయిపోయినాయండి ప్రస్తుతానికి అయితే. ఇంకా అమ్మకి కట్టేవి మాత్రమే ఉన్నాయి, కొత్తవి ఇంకా కొన్న తర్వాత నేను వాటిని మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే పౌడర్స్ అయితే అయిపోయినాయి. ఇకపోతే ఈ సందర్భంగా నాకండి ఈ మధ్య ఎందుకో ఒక
ఒక కథ చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, రెండు మూడు చోట్ల చదివాను. అమ్మ భక్తులకి రెగ్యులర్ గా అమ్మ ఆ కథలు చదువుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఆ గురువుల పేర్లు అవి చెప్పకుండా కొంచెం కొంతమందికి అర్థమవ్వాలి, ఎక్కువ పరుగులు పెట్టేస్తున్నారు అటు ఇటుని. వాళ్ళకి వద్దు, ఎక్కువ మీకు ఎక్కడైనా ఒక చోట నమ్మకం వచ్చిందనుకోండి, ఒక చోట అక్కడ ఉండిపోండి, ఇంకా ఏవో నేర్చేసుకోవాలి, ఇంకా ఏవో తెలుసుకోవాలి, ఇంకా వేరే ఏమైనా శక్తులు ఉంటాయేమో అనుకుని పరుగులు పెట్టారనుకోండి, ఆ స్టాండర్డ్నెస్ లేకపోవడం కూడా అంత కరెక్ట్ కాదు, మన గమ్యం ఏంటో మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఆ కథ సరదాగా చెప్తున్నాను. ఏంటంటే అండి, ఆ గురువు గారి పేర్లు అవన్నీ కూడా నేను మర్చిపోతాను, ఒకరికి ఒకరికి చెప్పేస్తానేమో అని భయంతో నేమ్స్ మెన్షన్ చేయకుండా తెలియచేస్తున్నాను. ఒక గురువు గారి దగ్గరికి ఒక రాజు దంపతులు వెళ్తారండి. పిల్లలు లేరు, ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా పిల్లలు లేరు, పిల్లలు కావాలంటే గురువు గారు ఆశీర్వదిస్తారు, మీకు పిల్లలు పుడతారు అంటారు, ఏవో యాగాలు యజ్ఞాలు అవి చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత నిజంగానే ఆవిడకి ప్రెగ్నెంట్ వస్తుంది. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి మీకు మాకు ఎవరు పుడతారు అంటే ఆడపిల్ల పుడుతుంది అని చెప్తాడంటండి ఆ స్వామి గురువు. చెప్తే ఓహో అలాగా అని చెప్పేసి వాళ్ళు 7th మంత్ 8th మంత్ వచ్చిన తర్వాత ఆ గురువు గారి శిష్యుడు వెళ్తాడంటండి అటువైపు. అప్పుడు ఈ రాజు దంపతులు వెళ్ళి ఆ గురువుని ఆ గురువు గారి శిష్యుని అడుగుతారంట, ఇప్పుడు మా బాబుకి మాకు ఎవరు పుడతారు, బాబు పుడతారా పాప పుడతారా అంటే మీకు మగపిల్లాడు పుడతాడు అని అన్నారంట. వెంటనే అవునా మరి ఆయన ఏంటి ఆడపిల్ల అని చెప్పారు అని, ఎవరు చెప్పారు ఆడపిల్ల అని అడుగుతారు. అంటే పల్లన అంటే నా గురువు గారు మీకు ఆడపిల్ల పుడతారు అని చెప్పిన తర్వాత కూడా మీరు నా దగ్గరకు వచ్చి ఏ పిల్ల పుడతారు అని అడిగారు అంటే ఆయన మీద నమ్మకం లేదనుకోవాలా, మీ బుద్ధికి నేను మిమ్మల్ని శపిస్తున్నాను, మీకు ఆడపిల్ల మగపిల్ల కాకుండా నపుంసకుడు పుడతాడు అని చెప్పేసి శపించేసి వెళ్ళిపోయాడంటండి ఆ శిష్యుడు. నిజంగానే వాళ్ళకి అటు ఇటు కాకుండా బేబీ పుట్టేసరికి ఏం చేయాలో తెలియక అర్థం కాని పరిస్థితుల్లో బాధపడుతూ ఏడ్చుకుంటా గురువు దగ్గరికి వెళ్ళారంటండి. శిష్యుడైతే ఇంకెట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకునే టైప్ కాదు, ఆయనకు బాగా కోపం వచ్చింది, నా గురువునే పరీక్షిస్తారా అని వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఆయన అదంతా చాలా పెద్ద కథ, ఆయన మొత్తం మీద ఆ పిల్లాన్ని మార్చి కొన్ని కొన్ని స్పెషల్గా పూజలు చేసి అవన్నీ మారుస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర నమ్మకం వచ్చిన తర్వాత అక్కడ ఉండకుండా మళ్ళీ ఇంకొక చోటుకు పరుగు పెడితే ఇక్కడున్న అమ్మవారికో ఇక్కడున్న శక్తికో ఏదో ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. మళ్ళీ ఇలా ఎందుకు రెండు మూడు చోట్ల మీరు కనుక్కుంటున్నారు అంటే మీకు నమ్మకం లేనట్టు అవుతుందో, లేకపోతే అమ్మని అవమానించినట్టు అవుతుందో ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని, ఇలాగ ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు కొంచెం నాకు డిస్టర్బెన్స్ కింద అనిపించినాయి. గురువులైనా సరే అమ్మదే ఎక్కడైనా సరే వివిధ దేవాలయాలకు వెళ్ళటం ఒక ఎత్తు, కానీ ఒక చోట నమ్మకం ఏర్పడిన తర్వాత ఉండాలేమో ఈ కథను బట్టి మనం అర్థమవుతుంది. ఎందుకో పదే పదే నాకు ఆ కథ గుర్తొస్తుంది, మధ్య చెప్పాలి అని అనిపించి చెప్పాను. దీనికి తోడుగా అండి, మనం ఎప్పుడైనా సరే అండి నిర్మలమైన మనసుతో లేకపోతే అమ్మ మన దగ్గర నిలబడదండి, అదొక్కడు గుర్తుంచుకోవాలి. అన్నింటికంటే ఎన్ని పూజలు చేసేసాము, ఎంత ఇవేంటి రాదమ్మా అమ్మని పూజించుకోమని చెప్తున్న నీ నోటితోటే మళ్ళీ అమ్మ నిలబడదు అని చెప్తున్నావు అని అనుకోవద్దండి. అన్నింటికంటే స్వచ్ఛమైన మనసు అండి, పవిత్రమైన మనసు, పవిత్రమైన ఆలోచనలు. నేను ఇప్పుడు మిమ్మల్ని తిట్టేస్తూనే, మిమ్మల్ని కసరేస్తూనే, మిమ్మల్ని బాధ పెట్టేస్తూ నా వైపు నేను మీ మనసును గురించి ఆలోచించకుండా నా వైపు నుంచి నేను ఆలోచించుకుని నేను 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 అనుకుంటూ మిమ్మల్ని నేను ఏదో ఒక మనసులో బాధ పెట్టేసిన తర్వాత అమ్మ నువ్వు నా దగ్గర ఉండు అంటే అమ్మ నా దగ్గర ఉండదండి వెళ్ళిపోతుందండి. అందుకనే అమ్మ నుంచుకోవాలంటే ఈ మనసు నాది కాదు, ఇది అమ్మది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ మనసులు లాంటి వారే, అమ్మ అమ్మ తత్వమే అందరిలోనే అమ్మే ఉంటారు అని గుర్తుంచుకుని ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నప్పుడైతే మనకి అమ్మ మనతో ఉంటారు అని నేను నమ్ముతాను. నన్ను నమ్మే వారికి
చెప్పాలన్న ఉద్దేశంతో మళ్ళీ అవే మాటలు పదే పదే చెప్తున్నాను అనుకోకుండా వింటారు. కొంచెం మీలో మార్పు తెచ్చుకోవాల్సినవి ఏమన్నా ఉంటే తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో నేను అందరికీ తెలియచేశాను. సరదాగా అమ్మ చీరలు కొన్న చీరలు చూస్తూ నాలుగు మాటలు రాదమ్మ రోజు వీడియో చేయి అంటున్నారు కదా కొంతమంది, వారి కోసం ఏవో రెండు మాటలు చెప్పానని భావిస్తూ సరదాగా వచ్చిన ఈ వీడియో మీకు నచ్చిందా లేదా మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇదే సందర్భంగా అండి, నాకు చాలా మంది చీరలు అమ్మవారి చీరలు చూపించాను కదా ఇక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. నిజానికి అవి కాశీలో కానీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో లేదంటే మన విశాలాక్షి అమ్మవారి ఆలయంలో ఆ పండితుల వారిని అడిగితే వారు ఇచ్చేస్తారండి. కొన్ని కొన్ని దేవాలయ విచ్చేయటం అంటే ఊరికనే ఇచ్చారండి, డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. కొన్ని కొన్ని దేవాలయాల్లో అండి బయటే పెట్టి అమ్ముతారు. నిజానికి నేను ఆ వీడియోలో కూడా తెలియచేశాను, అయినా కూడా ఎలా కొనుక్కుంటున్నారో అని అడుగుతున్నారు కాబట్టి నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ వస్తున్నాయి, అందుకనే తెలియచేస్తున్నాను. భద్రాచలం, శ్రీశైలం, శ్రీశైలంలో అయితే గుడి కిందకు వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఒక పెద్ద రూమ్ లాగే తయారు చేస్తారండి. అమ్మ చీరలు, అమ్మ బుక్స్, శ్రీశైలం దేవస్థానం బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. సో శ్రీశైలంలో నెక్స్ట్ ఇంకా జోగులాంబ అమ్మవారిని మాత్రం ఫ్రీగా పంపించారండి. నేను అడిగాను పంపించారు అమ్మ, నేను 1 రూపీ కూడా ఇవ్వలేదండి, ఒక భక్తురాలు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. విజయవాడ దుర్గమ్మ కూడా చక్కగా అమ్ముతారండి, బయట మీరు కనుక్కుంటే ఆ 4th ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో తీసుకెళ్ళి బీర్వాల దగ్గరికే తీసుకెళ్ళి చూపిస్తారండి. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చండి. ఇక కంచి అయితే అండి బయటకు ఒక్క చీరకు కూడా రాదు, మీరు 25 లాక్స్ 20 లాక్స్ అబౌవ్ డొనేషన్స్ ఇచ్చినట్లయితే మాత్రం వారు ప్రసాదంగా ఇస్తారండి. సో మధురైలోని కంచిలోని మాత్రం డొనేషన్స్ తీసుకుని వారికి గౌరవంగా చీరలు ఇస్తారు, అది కూడా 10 లక్షలు కాదు 20 లక్షల పైన, 10 లక్షల పైన డొనేషన్స్ కూడా చేయొచ్చేమో నాకు తెలియదు, అది కొంచెం కనుక్కొని మీరు ఆ అమ్మవారి చీరలు ప్రసాదంగా పొందవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. సరదాగా మాత్రమే ఈ చీరలు ఎవరికైనా నచ్చినాయా లేదా కనుక్కొని ఒకవేళ నచ్చలేదు, ఎక్కువ మంది నచ్చలేదా అని ఏమన్నా అంటే నచ్చలేని చీరలు తీసుకెళ్ళి వాపస్ చేసి వేరే చీరలు ఏమైనా తీసుకొచ్చుకుని అమ్మవారికి కట్టి ఒక 2-3 డేస్ కంటే ఎక్కువ ఉంచకుండా మార్చేసి తొందరలోనే మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా కూడా మీ ముందుకు వచ్చేస్తాను. దీంతో పాటుగా తక్కువ రేట్ చీరలు కూడా చూపిస్తానండి, ఎందుకంటే ఎక్కువైపోయినా కూడా నేనే ఏం చేసుకోలేను, అడుగుతున్న వాళ్ళకి చీరలు ఇవ్వలేకపోతున్నాను, సరిపెట్టలేకపోతున్నాను, ఈ సారైనా మాకు ఇస్తారా లేదా అమ్మ అని ఫైటింగ్ కూడా పెడుతున్నారు. యాక్చువల్గా 5000లో కూడా నేను రెడ్ సారీస్ కొనవలసింది, పొరపాటు చేశాను. ఇంకా వెళ్తాను ఇక్కడ చందనకు కానీ ఎక్కడికైనా వెళ్ళి నాకు నచ్చినవన్నీ దాచిపెట్టి పోగు చేసి మళ్ళీ మీకు ఒకసారి వీడియో కింద చూపించి అలంకరించి మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు వస్తానని చెప్పి తెలియచేస్తూ ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్.